మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల గోశాలి తరఫున అక్షయ అభిషేకమనే ఈ ఆధ్యాత్మికమైన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఈ గొప్ప పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి ఎంతగానో దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను మరొకసారి మీతో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మరి ఈ యొక్క వాక్యముల ద్వారా మీరు బలపడుతున్నారని ఆర్థికంగాను ఆశీర్వాదకరంగాను శారీరకంగాను ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరొకసారి మీ అందరికీ ప్రభ నేర్కృష్ణనామున శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి మీకు ఇది మేలుకరంగా ఉన్నట్టయితే మీరు మమ్మల్ని సంప్రదించండి అలాగే మాతో మీరు మాట్లాడండి పైన కనబడుతున్న ఫోన్ నెంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత అవసరాల కొరకు మేము ప్రార్థించటకు సిద్ధంగా ఉన్నాం సహకరించండి ఈ పరిచర్య ద్వారా అనేక దేవునికి విలువైన ఆత్మలను రక్షణ కొరకు సువార్త ప్రకటిద్దాం దేవుని రాజ్యాన్ని కడదాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆధ్యాత్మికమైన చింతల్లో ముందుకు సాగుదాం మహాపరుషుద్రమైన తండ్రి నీకు వందనాలు మరొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను దయగలిగిన నీ హస్తము తోడే ఉంచండి ప్రభా ఈ యొక్క వేళలో నీ జీవవాక్యమును చేత పట్టుకొని అయా ఈ టీవీ ద్వారా నీ బిడ్డలు ఎదుకు రావటాన్ని మీ కృప చూపారు నన్ను మరుగుపరచండి పరిశుద్ధాత్మడా మీరు మీ బిడ్డలతో మీరు మాట్లాడి వారి హృదయములో జీవవృక్షమకరమైన నీ ఆశీర్వాదములు నిండుగా దయచేమని ఏసుక్రిస్తునామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలో మరొకసారి కృష్ణనామంలో మీ అందరికీ శుభములు వందనాలని తెలియచేస్తూ ఉన్నాను మరి ఆలస్యం చేసుకో చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం యేసు ప్రభు వారి భూమి మీద జీవించినప్పుడు ఆయన సువార్త పరిచయం జరుగుతున్న సమయంలో అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ కోకొల్లలుగా ప్రభువును అనుసరిస్తున్నారు కొంతమంది రొట్టె కోసం వస్తున్నారు కొంతమంది ఆ స్వస్థత కోసం వచ్చారు బహుజనులు బహుజనులు ఆయనను వెంబడిస్తూ వెళ్ళారు ఎంతగానో ఏసఐని వెంబడించారు వారందరూ కూడా యేసు ప్రభు దగ్గర అద్భుతాలు పొందటానికి ఆయన వెంబడిస్తున్న సమయంలో ఆశీర్వాదకరమైన జీవకరమైన కార్యాలు జరిగించటానికి యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని దర్శించేవారు అయితే ఒక దినమున ఆయన వెంట వెళ్తూ ఉండగా ఆయన వెంట అనేక మంది వెంటబడ్డారు అనేక మంది ఆయనను మీద పడుతూ ఉంటే ఏసుప్రభు వారు అక్కడ ఎల్లై తీరానికి రాగానే అక్కడ ఒక దోణి ఉంది ఆ దోణిలోని కెక్కి కొద్దిగా లోపల నడిపించని చెప్పి అక్కడ నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు అనేక మందితో మాట్లాడుతున్నారు వారందరూ కూడా ఎంతో ఆసక్తితో వింటున్నారు అందరు దృష్టి ఏసే మీద ఉంది కానీ ఏసే దృష్టి మాత్రము ఒక వ్యక్తి మీద ఉంది అందరూ ఏసే మాట కోసం ఆసక్తిగా మాకు ఏం జరుగుద్దా ఏం జరుగుద్దా ఏం జరుగుద్దా ఏమి పొందుతామా ఏది ఏసే ద్వారా మా జీవితంలో మేలుకరంగా ఉంటుందా అని ఎదురు చూస్తున్న స్థితిలో ఏసే దృష్టి ఒక వ్యక్తి మీద పడిందంట అక్కడ ఆ వ్యక్తి ఏ చెప్తున్న అద్భుతమైన మాటలు తన చెవికి ఎక్కటలేదు ఏ కోసం విన్న అద్భుతమైన సాక్ష్యాలు తన చెవికి ఎక్కట్లా ఎందుకంటే తన హృదయమంతా విచారముతో నిండిపోయింది ఎంత విచారమయ్యా అంటే ఈరోజు నా ఇంటికి నేను ఒట్టిగా ఖాళీ చేతులతో వెళ్ళాలి అందరికీ నాయకునే ఉన్న నేను ఒట్టి చేతులతో ఉన్నానే ఓ పక్క విచారం రెండు పక్క అవమానము చాలా వేదనతో తన ఒలలు కడుక్కుంటున్నాడంట యేసుప్రభ వారు తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఆ వ్యక్తి వైపు తిరిగి దేవుడు మాట్లాడటం మొదలు పెట్టారు మనం పరిశుద్ధ గ్రంథం చూద్దాం అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం లుకసు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆయన ఆ దోణినిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వెయ్యుడని సీమోనుతో చెప్పగా దేవుని స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ యేసుప్రభు వారి యొక్క దృష్టి తనను వెతుకుతున్న వారి మీద కాదు తన కోసం ఆశ పెట్టుకున్న వారి మీద కాదు అద్భుతం కోసము లేకపోతే ఆహారం కోసమో లేకపోతే తమ యేసు ప్రవార్త ఉంటే తమ జీవితంలో గొప్ప కార్యాన్ని జరుగుతాయేనో వారి కోసం ఆయన దృష్టి లేదు కానీ విచారంతో నిండిపోయి ఉన్న ఆ వ్యక్తి అయిన శ్రీమోనను చూచి తన హృదయమంతా కూడా వేదనతో నిండిపోయింది విచారంతో నిండిపోయింది పాపం ఎందుకంటే రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వారి వారు ఎదురిన వారు ఎదురు చూసిన స్థితి వారికి మేలుకరంగా లేదు నిరాశాజనకంగా ఉంది ఆశ కోల్పోయి నిరాశకరమైన జీవితంలో అక్కడ నిలిచిన సమయంలో యేసుప్ర నోటి నుండి ఒక జీవపు ఓట కలిగిన మాట ఒకటి వచ్చింది ఏమిటా మాట అంటే లోతుగా నడిపించు అయా ఆ మాట చదివినప్పుడు పేతురు గారు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చారు ఏమిటా ప్రత్యుత్తరం అంటే ఐదవ వచ్చినం సీమోను ఏలినవాడా రాత్రడితే గాని మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతువని ఆయనతో చెప్పాను వారలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు ఇగిలిపోచుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాని వారికి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సైగలు చేసిరి స్తోత్రం దేవుని స్తోత్రం కలుగునుగాక ఇక్కడ అక్కడ పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు పేతురు అక్కడున్న స్థితిని వివరిస్తూ ఉన్నాడు ఏమిటా స్థితి అంటే చేపలు ఎప్పుడు కూడా రాత్రిపూట పడతారు ఆహారం కొరకు అవి బయటికి వస్తాయి అందుకోసం రాత్రంతా జల్లిడు పట్టారంట రాత్రంతా వలలు వేసి 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 విసికి వేసారిపోయారు వారి జీవితంలో ఇక చేపన్నది దొరకలా రాత్రి పొద్దుపోయింది పొడిచింది సూర్యుడు వచ్చాడు రాత్రిపూట పైకి వచ్చే చేపలే దొరకనప్పుడు ఉదయకాలం ఇంక ఏమి దొరుకుతాయి అని నిరాశాజనకంలో వారు జీవిస్తున్న సమయంలో అంటున్నారు వాళ్ళలు ఇక్కడ పేతురు చెప్తున్న మాట చూడండి అయ్యా రాత్రంతా కష్టపడ్డాం వాస్తవం చెప్పాలంటే పేతురుకు ఆ గలిలే సముద్రము గురించి తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటే ఆ వలలు వేసే చాలర్లకు ఈయన నాయకుడు ఆ యొక్క సరస్సు గురించి పూర్తిగా ఎరిగినవాడు మరి అలాంటి వ్యక్తికి అప్పుడే కొత్తగా ఒక ఆయన వచ్చి ఇదిగో ఇక్కడ వలలు అని అంటే ఎలా ఉంటుందో చెప్పండి కానీ పేతురు ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహిస్తూ ఉన్నాడు ప్రజలందరూ ఆయన మాటలు వింటుంటే విచారములున్న పేతురు ఏస మాటలను శక్తిని గ్రహిస్తున్నాడు అందుకే అంటున్నాడు అయ్యా మేమైతే మేమైతే రాత్రంతా శ్రమ పడ్డాము కానీ ఒక్క చేప దొరకలేదయ్యా ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మాకు తెలుసు మా పరిస్థితుల్లో ప్రతిది ప్రతికూలంగానే ఉంది మా పరిస్థితుల్లో ప్రతిదీ ప్రతికూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి ఇవి మారవు అని మాకు తెలుసు కానీ నీ మాటలో ఉన్న శక్తి ఆయన మాట మాత్రం పేలకగా దాని ప్రకారం ఆయన్ను దేవుడు మాట్లా మాట్లాడిన మాటలో ఉన్న శక్తి ఎంత బలమైంది అంటే భూమి కలుగునుగాక అని చెప్పగా భూమి కలిగింది వెలుగు కలుగునుగాక అని చెప్పగా వెలుగు కలిగింది ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య యేసుక్రీస్తుగా వచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే ఏసయ్య తన వైపు తిరిగి తన వైపు చూస్తూ ఆ వైపు తిరిగి తన వైపు చూస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ధో లోతుగా నడిపించు ప్రేమిన దేవుని దేవుని ప్రివిడా దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటి స ఇప్పటి వరకు నువ్వు పై పైన వెతికావేమో పై పైన చూసావేమో ఏసై శక్తిని చిన్న చిన్న కార్యాలతో చూసుకుంటున్నావేమో ఆయన హృదయాంతరంగములో నుండి హృదయములో నుండి మాట్లాడే దేవుడు హృదయాన్ని సరిచేసి విశ్వాస సునాదకరమైన స్థితిలోనికి చేయగలిగిన సమర్థవంతమైన దేవుడు మరి సమర్థత కలిగిన ఆ శివం కలిగిన దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు లోతుగా లోతుగా నడిపించి వలలై చూడండి ఎప్పుడైతే ఆ మాట పేతురు హృదయం లోతుకు వెళ్ళింది హృదయం లోతుకి వెళ్ళగానే అది ఫలించడం మొదలుపెట్టింది అందుకే ఒక మాట అంటున్నాడు ఇక్కడ పరిస్థితి నాకు తెలుసు ఇది ప్రతికూలమైన పరిస్థితి ఏమాత్రం అనుకూలం లేదు రాత్రిపూటే పడలేదు పగల పడవు కానీ నీ మాట చొప్పున నీ మాట చొప్పున వాళ్ళని వేస్తాను చూసారండి దేవుని మాటలున్న శక్తిని గ్రహిస్తే దేవుడి మాటలున్న బలమును గ్రహిస్తే దేవుడి మాటలున్న శక్తిని నువ్వు అనుభవిస్తే నీ స్థితులు మార్చబడతాయి నీ పరిస్థితులు మార్చబడతాయి వెంటనే పేతురు ఏం చేశాడంటే అక్కడ చాలా స్పష్టంగా వలలు వేశాడంట వలలు వేయగానే ఏమైంది వలలు వేయగానే చేపలు పడ్డాయి ఎలా పడ్డాయండి ఇప్పటి వరకు రాత్రంతా పడిన చేపలు రాత్రంతా పడిన చేప వెతికినా దొరికిన చేప అది ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక మాట చదువుకుందామా రోమయ ఎనిమిదవ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు దేవునికి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుట్టుకే సమస్తము సమకూడు జరుగును ఎప్పుడైతే యేసుప్రవ్ వారు పేతురుతో చెప్పుతున్నారో వలలు వెయ్యి ఒలలు వెయ్యి అని ఎప్పుడైతే చెప్తున్నారో పేతురు చెప్పబడిన ఆ మాట పేతురు కాదు తమను సృజించిన తమ సృష్టికర్త మాకు చెబుతున్నాడని చెప్పి దాగి ఉన్న చేపలు వింటున్నాయి సృష్టి వింటుంది ఎందుకు తెలుసా తమ మధ్య నిలబడింది తమను సృజించిన సృష్టికర్త ఆ మాటను పేతురితో చెప్పుచున్న మాట పేతురు విని ఓలలు వేసేటప్పుడు సృష్టికర్త మాట విన్న చేపలు ఓలలు పిగిలిపోవున్నంతగా ఎప్పుడు పిగిలిపోతాయి ఎప్పుడు పిగిలిపోతాయండి అది పట్టక పట్టనంతగా దాంట్లో చేరితే అంటే రాత్రంతా చేపల కోసం వల వేస్తే ఏశ్వయ్య మాట విన్న తరువాత వల కోసం చేపలు రావటం మొదలు పెట్టాయి వల కోసం చేపలు వచ్చి అందులో ఆ వలలో చిక్కుకోవటానికి ఇష్టపడుతున్నాయి ఎందుకు తెలుసా తమ సృష్టికర్త కోసము తమ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చేపలు సృష్టిలో ప్రతిదీ ఏసయ్య మాటకు లోబడుతున్నాయి సృష్టిలో ప్రతిదీ వేసే మాటకు విధేత చూపుతున్నాయి వాటి ప్రాణత్యాగం చేయటానికి కూడా ఏమాత్రం సంకోచించట్లా ప్రియ స్నేహితుడా ప్రిమైన దేవుని ప్రియమిడా ప్రియచల్లి ప్రియ తల్లి ప్రియ సహోదరుడా వేసే మాట వింటే నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు పొందుతావు ఎందుకంటే ఎప్పుడైతే వలలైట్ మొదలు పెట్టాడో ఆ వలలు పిగిలిపోయినంతగా ఆ దోణెంత నిండిపోయిందంటండి ఆ పడవంతా నిండిపోయింది అది కాకుండా ఇంకొక పడవ ఇంకొక పడవ ఇంకొక పడవను పెంచి ఆ పడవ కూడా నిండిపోయింది అబ్బా ఎంత సంతోషం ఎంత అండి ఈ రోజున చాలామంది యేసుప్రభ వారు దగ్గరికి వస్తుంది వాళ్ళ పడవలు నింపుకోవటానికంట నిజమే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం యేసుప్రవారు ఎప్పుడైతే ఆ మాట ఆయన మాట మాత్రం సెలవిగా దాని ప్రాకారమాయను ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడను అని చెప్పేసి ముప్పై మూడవ కీర్తనలో చెప్పబడిన శ్రేష్టకరమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమేనా స్నేహితుడా ప్రేమేనా చెల్లి ప్రేమేనా తల్లి ఈ మాట వింటున్న నీవు నీ జీవితంలో గ్రహించమని సత్యమేంటి తెలుసా దేవునికి నీవు సంపూర్ణంగా లోబడినట్లయితే దేవుని మాటని హృదయంలో చేర్చుకుంటే అన్నీ సమకూడబడతాయి ఒక మాట శ్రేష్ఠ కుమారి మాట నీ హృదయంలో నింపగలిగిన మాట ఒకటి చెప్పనా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబెడతావో దేవుడు నీ కొరకు అన్నిటిని నిలబెడతా ఆయన సజీవుడు సంపూర్ణుడు సర్వశక్తిమంతుడు శ్రేష్ఠ నాయకుడు నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చడంలో సర్వశక్తి సంపన్నకరమైన కార్యములు చేయగలిగిన వాడు అందుకే ఇక్కడ పేతురు చాలా ఆశ్చర్యం చాలా సంతోషం తన్మయత్వం చెందుతూ ఉన్నాడు అందరూ వచ్చి శబాష్ పేతురు నిజంగా ఎంత గొప్ప ఇప్పటివరకు నేను అవమానంగా అనుకున్నాం ఇప్పటివరకు నీ వల్ల మాకు ఒక్క చేప రాలేదనుకున్నాం కానీ ఇప్పుడు మా పడవలన్నీ నిండిపోయాయి మా పడవలన్నీ నిండిపోయాయి ఎప్పుడైతే నిండిపోయాయి అని అనగానే వెంటనే నేనైతే చాలాసార్లు ఆశ్చర్యపోయాను ఈ పదం విన్నప్పుడు పడవలన్నీ నిండిపోయా వెంటనే ఏమైపోతాడండి పేతురు ధనికుడు అయిపోతాడు కదా గొప్పవాడు అయిపోతాడు కదా ఒకవేళ ఎవర్న ఆశ కలిగిన వారైతే పేతురు కూడా ఇలా ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ప్రవ్వా నువ్వు వారానికి రెండు రోజులు రా చేపలు వేసుకుందాం కొంత నీకు ఇస్తాను మెత్తాడుతో నేను హ్యాపీగా బతికేస్తాను ఏ చెప్పిన ప్రతిసారి చేపలన్నీ వచ్చి పడతాయి కదా ఎంత కాలపు జీతం వచ్చిందో అది ఎంత కాలం ఎదురు చూస్తున్న జీతం వచ్చిందో ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్న సంపద వచ్చిందో ఎంత కాలం నుండి వారు ఆశ పెట్టుకున్న స్థితి జరిగిందో ఇది జరిగిన వెంటనే ఇది జరిగిన వెంటనే పేదరు వెంటనే ఏమన్నాడు తెలుసండి మనమైతే అనుకుంటాం ఏముంది ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఏసే సెకండ్ ఇచ్చి రేపటి నుండి నువ్వు రాయ్యా రేపటి నుండి నువ్వు రాయ్యా అని అని చెప్పి ఉండొచ్చు కానీ పేతురు అలా మాట్లాడటా ఎప్పుడైతే హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళిందో ఎప్పుడైతే హృదయంలోనికి దేవుని మాట ఫలిష్టం మొదలుపెట్టిందో స్థితులు కాదు పరిస్థితులు కాదు హృదయస్థితి మారిపోయింది దేవుని స్తోత్రం కలిగిన చదువుదాం చూడండి ఎనిమిదవ వచనం చదివినట్లయితే లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదివినట్లయితే సీమోను పేతూరు అది చూచి ఎదుట ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్మునని చెప్పాను దేవునికి ఇక్కడ చాలా స్పష్టంగా ఆ వాక్యము చదువుకుందాం ఏసు అది చూచి మోకాళ్ళ ఎదుట సాగిలపడి చూడండి ఇక్కడ తన జీవితంలో ఎంత గోప్రభువం జరిగింది ఎంత ఆశ్చర్యకార్యం జరిగింది ఎంత మేలుకరమైన కార్యం జరిగింది ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్న సంపద తన కళ్ళ ముందు నింపబడింది సంపదతో నింపబడి ఉన్నది అలాంటి సమయంలో ఒక్కసారిగా మోకాలు వేసి మోకాలు వేసి నిలబడి ఒక మాట చెబుతూ ఉన్నాడు ఏమన్నాడు తెలుసండి ఏమన్నాడు ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడను బ్రవ్వా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడను చూడండి పదం ఉందమ్మా ఇప్పుడు పాపాత్ముడా ధనవంతుడా ఐశ్వర్యవంతుడయ్యాడు కదా ఎప్పుడైతే ఇక్కడ అద్భుతం జరిగిందో అర్బుతాన్ని చుట్టల్లా అద్భుతం చేసిన దేవుని చూస్తున్నాడు అద్భుతకరమైన కార్యాలు చేస్తున్నా దేవుడు ఎన్నాళ్ళు నేను పట్టించుకోకుండా నా వైపు చూస్తున్నా నా దోణులు నించిన నేను పట్టించుకోకుండా ఉన్నానే ఆ యొక్క దేవాత దేవుడు అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు ఆశ్చర్యకారాలు చేసేవాడు మాత్రమే కాదు నా హృదయాన్ని పరిశోధించేవాడు పరీక్షించేవాడు పరిశీలించేవాడు గొప్ప కార్యములు చేయటలో సమర్థుడు అందుకే ఎప్పుడైతే ఈ అద్భుతమైన కార్యము జరగగానే మొట్టమొదటిగా తాను చూసింది అద్భుతాన్ని కాదు తనను అద్భుతంగా మార్చే అద్భుతకరుడైన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు ఆయన వెలిగైతే చూడగానే తా ఏసుప్రవారు మొక్కను చూడలేక మోకాలు వేసి మోకాళ్ళ మీద ఉండి అంటున్నాడు అయ్యా నేను పాపాత్ముడను ఇప్పుడు తన జీవితంలో తన కోరింది ఆశీర్వాదమే కానీ తనకు తెలిసింది నిజమైన ఆశీర్వాదం ఒకటి ఉంది నిజమైన సంపద ఒకటి ఉంది నిజమైన మేలు ఒకటి ఉంది నిజమైన కార్యం ఒకటి ఉంది అంటే నేను ఎదురు చూస్తున్న సంపద ఆశీర్వాదం పొందాలి అంటే నేను ప్రభుకి నన్ను నేను సమర్పించుకోవాలి ప్రభు ఏట నేను సాగిలపడాలి అందుకే మొట్టమొదటిగా అప్పటి వరకు ఏసు అన్నవాడు కాస్త ఇప్పుడు అన్నాడు ప్రభువా అంటే ఎప్పుడైతే ఏసు అయ్యే మాటలున్న శక్తిని తను గ్రహించాడో దేవుని శక్తిని గ్రహించగానే ఆయన ప్రభువుగా కనబడుతున్నాడు ప్రభు అన్న మాటకు ఏలువాడు అయ్యా నన్ను ఏలే దేవుడిగా ఉన్నావయ్యా నేనైతే నీతో ఉండటకు అర్హుడిని కాను ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నా ముందే నిలిచి నా కోసం నువ్వు ఎంతో త్యాగకరంగా నిలబడితే నేను పట్టించుకోవటంలా ఇప్పుడు అద్భుతం చూశాక నువ్వు అద్భుతకరమైన దేవుడని నేను తెలుసుకున్నాను కానీ నేను విచారంలో ఉన్నప్పుడే నా స్థితిని నువ్వు ఎరిగావు కదయ్యా నేను వేదలు ఉన్నప్పుడే నా స్థితిని నువ్వు చూసావు కదయ్యా నేను దుఃఖంలో అవమానంలో ఉన్నప్పుడే నా స్థితి నన్ను చూసి నువ్వు చూసి నా దోనిలోనికి వచ్చావు ప్రియ స్నేహితుడా ప్రియమైన దేవుని ప్రియ తల్లి చల్లి ప్రియ తమ్ముడా అన్న నీ స్థితిని నా ప్రభువు ఎప్పుడంటే నువ్వు దుఃఖంలో వేదంలో కుమిలిపోతున్నప్పుడే ఆయన నిన్ను చూస్తున్నాడు నీ విచారంలోనే ఆయన చూస్తున్నాడు నీ వేదంలోనే ఆయన నిన్ను చూస్తున్నాడు నీ దుఃఖంలోనే ఆయన నిన్ను చూస్తున్నాడు అందుకే ఎప్పుడు చూసాడు తెలుసండి ఏసయ్య అందరూ తను వెంటబడుతుంటే అందరూ తన మీద పడుతుంటే తాను ఒక వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు ఆ వెతుకుతున్న వ్యక్తి ఎవరై అంటే విచారంలో ఉన్న ఆ సిమోను పేతురు ప్రియా దేవుని నీ నీవటి విచారంలో ఉన్నావేమో నువ్వటి దుఃఖంలో ఉన్నావేమో అవమానంలో ఉన్నావేమో అయ్యో నేను ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత దేవుని ఎంత నా కష్టాన్ని వ్యాయపరిచినా ఎంత వ్యాపారం చేసినా నాకు లాభం రావటం లేదు నాకు నష్టమే వస్తుంది నాకు ఉద్యోగంలో అభివృద్ధి లేదు నా జీవితంలో సంతోషం లేదు నా జీవితంలో నెమ్మది లేదు నా జీవితంలో ఏది నాకు కలిసి రావటం లేదు నేను ఏం చేసినా ఏం చేసినా నష్టం వస్తుంది నష్టం వస్తుంది నష్టంలో నేను బ్రతుకుతున్నానని వేదనతో విచారంలో కుమిలిపోతున్నావేమో వేదనతో విచారంతో నువ్వు నిండిపోయి ఉన్నావేమో కానీ నా ప్రభు కన్నులు నిన్ను చూసి వెతుకుతూ ఉన్నాయి ఆయనని వెంబడించేవారు ఎంతోమంది ఉండొచ్చు ఆయన కొరకు పరిగెత్తేవారు ఎంతోమంది ఉండొచ్చు ఆయన కోసము ఆశపడేవారు ఎంతోమంది ఉండొచ్చు కానీ నిన్ను నా ప్రభు చూస్తున్నారు నిన్ను నా ప్రభు ఆశ కలుగున్నారు నీ విచారాన్ని నీ దుఃఖాన్ని నీ బాధను నీ వేదనను నీ ఆవేదనను నీలో ఉన్న అంతరంగంలో ఉన్న చెప్పుకోలేని బాధను నా ప్రభు చూస్తున్నారు చూచి విడిచిపెట్టేవారు కాదు నాకెందుకులే అని మర్చిపోయేవారు కాదు ఏదో వచ్చి నాలుగు దేవుని స్వాత చేసి వెళ్ళిపోవచ్చు కదా అలా రాలా వచ్చిందే ఆ సిమోను పేతృ కోసం నిలబడిందే ఆ పేతురు కోసం ఐదు వేల మంది ఇంచుమించు ఐదు వేల మంది ఎదురు నిలబడిన ఆయన దృష్టి తన ముందు ఉన్న ప్రజలకంటే తన కోసం ఏర్పరచుకోబోయే ఆ సిమోను పేతురు మీదే తన దృష్టి ఉంది ప్రియా దేవుని ప్రిబిడ నీకంటే బలంగా ఉన్నవారు ఎంతో మంది ఉండొచ్చు కానీ నువ్వు ఏ బలహీనతలు ఉన్నావో ఆ బలహీనతలుంచి నువ్వు లేగలేకపోతున్నావు కాబట్టి రాలేకపోతున్నావు కాబట్టి నా ప్రభు యొక్క దృష్టి నా ఏసీ యొక్క దృష్టి నా ఏసీ యొక్క చెయ్యి నీ కొరకు చాపబడి ఉంది నా ఏసీ యొక్క మాట నీ కొరకు పలకబడి ఉంది నా ఏసీ యొక్క దృష్టి నీ మీదే ఉంచబడి ఉన్నది అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఆ హృదయంలోనికి దేవుని యొక్క మాట చొచ్చుకుని పోయిందో బయట కనబడే స్థితులు కనబట్ట పేతురికి బయట కనబడే సంపద కనబట్టల్లా అయ్యో నేను ఇన్నాళ్ళు శాపములో విచారంలో ఉండటానికి కారణము నా అంతరంగములు ఉన్న పాపము నా ఉన్న దోషము నా ఉన్న అవిధేయత ఇవన్నీ నా ప్రభు ముందు నిలబడనువ్వకుండా చేస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడు నాకు కావాల్సింది నాకు ఈ సంపద కాదు లేకపోతే ఈ ఆశీర్వాదం కాదు ఈ చేపలు కాదు లేకపోతే అందరు వచ్చే పొగడతలు కాదు నాకు కావాల్సింది నా జీవితంలో కావలసిన ప్రాముఖ్యమైనది విలువైనది ఆశీర్వాదకరమైనది శ్రేష్టమైనది మనోవిచారములో నుండి నా జీవితంలో సంతోషం కావాలి మనో దుఃఖము నుండి ఆనందం కావాలి అందువల్లనే ఇన్నాళ్ళు నేను దుఃఖంలో విచారంలో వేదనలో ఉన్నాను అందుకే దేవుడు ఒక మాట ఒక చక్కటి పిలుపు నీకోసం నా కోసం పిలిచారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నాయుతకు రండి నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను నీ హృదయంలో ఏదైతే ఉందో ఏ వేదనకరమైన స్థితి ఉందో దాని స్థానంలో సంతోషాన్ని ఆనందాన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందటానికి ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ప్రిమిట వెతుక్కుంటూ వస్తున్నాడు వెతుక్కుంటూ వచ్చి విచారము నుండి విజయానికి తీసుకెళ్లాలని దేవుడు అందుకే ఇక్కడ ఎప్పుడైతే మోకాల్లోని అయ్యా నేను పాపాత్మని అనగానే ప్రభు అక్కడ అతనికి ఒక మాట చెప్పారు ఇక ముందు నువ్వు చేపల పట్టు జాలరు కాదు మనుషుల పట్టు జాలరుగా చేతును దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా ఈ పదము విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటే పేతురు లాంటి వారు పేతురు లాంటి జీవితం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరినీ పేతురు నిలబెట్టగలిగిన శక్తివంతుడిగా అందుకే పేతురు యోహాన్లు వెళ్తున్నప్పుడు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడిని మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం ఏసుకృష్ణనామున లేచి నడుమనగా దిగ్గున లేచి గంతులు వేసానని చూడండి ప్రేమినా దేవుని ప్రేమిడా ఏ పేతురైతే విచారంతో నిండిపోయాడో ఏ పేతురైతే నా జీవితం అనుకున్నాడో ఏ పేతురైతే నాకు అవమానంగా ఉందనుకున్నాడో ఏ పేతురైతే నా జీవితంలో ఏమీ లేదేంటి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని అనుకున్నాడో అదే పేతుర చేత అదే స్థితిలో ఇక నా జీవితంలో ఈ కుంటుతనం నుండి లేవలేను ఈ కుంటుతనం నుండి నడవలేను ఈ కుంటుతనంలో అడుక్కునే బ్రతుకున్నది అని అనుకున్న ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్నవాడిని లేవనెత్తగలిగిన శక్తివంతుడిగా పేతురుని లేవనెత్తినవాడు నా క్రీస్తు దేవుని స్తోత్రం ఈ ఈరోజు నువ్వు టీవీ ముందు కూర్చొని ఈ వాక్యం వింటున్నావు కదా నిన్ను కూడా ఆ పేతురులాగే ఆ పేతురులాగే నా ప్రభు నిన్ను కూడా లేవనెత్తాలనుకుంటున్నాడు మిమ్మల్ని కూడా శక్తివంతులుగా మార్చాలనుకుంటున్నాడు ఏ స్థితులైతే నువ్వు బలహీనమై ఉన్నావో ఏ స్థితిలో అయితే నువ్వు పడిపోయి ఉన్నావో ఏ స్థితులైతే దిగులుతో ఉన్నావో ఆ స్థితిలో నుండి ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి నా ప్రభు తీసుకొని వెళ్ళటానికి సంసిద్ధుడు సిద్ధహస్తుడై ఉన్నాడు ప్రేమిన దేవుని ప్రేమిడా ఈ వేళలో నిన్ను లేవనెత్తన్న ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆయనతో కలిసి ఆయన చెప్పిన మాట చేయటానికి నువ్వు సిద్ధమైతే తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నీ అమూల్యమైన కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి విచారం నుండి విజయానికి నీ కుమారుని పేరుతో మీరు నడిపించారు విజయశీలుడా విజయాన్ని ఇచ్చేవాడా ప్రభా టీవీ ముందు కూర్చొని ఈ ప్రాంతంలో ఏకిస్తున్నా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను వారి జీవితంలో ఏ ఐచిక విచారం ఉందో ఏ విచారకరమైన స్థితి ఉన్నదో ఏ వేదనకరమైన విచారం ఉందో ఏ బాధకరమైన అప్పులు ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించి విజయాన్ని విజయాన్నివటంలో సర్వశక్తిమంతుడై ఉన్నారు ప్రభాని నీ బిడ్డలు విడిపించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి ఎవరైతే నా ప్రభా అయానా తండేవ ఆర్థిక ఇబ్బందులతో కొట్టబడుచున్నారో వారిని దీవించండి ప్రభా మానసిక వ్యాధతో జీవిస్తున్నారు వారిని ధైర్యపరచండి మరణాపేక్ష కలిగి ఇక నా బ్రతుకు వ్యర్థం అనుకున్న వారిని ఆశాజనకంగా మీరు మార్చండి వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రతి మరణపేక్ష కలిగిన ప్రతి ఆటంకంలో ఏ మీరు కట్టివేయండి ప్రభే యేసుక్రిస్తునామంలో ప్రతి బిడ్డ స్వస్థపడును గాకని ప్రార్థిస్తున్నాం నీ కృపాశక్తి చేత బలమైన ఆత్మకార్యం చేత నడిపింప చేయమని సమస్తమని హస్తవశం చేస్తూ సర్వాధికారైన నామంలో ప్రార్థించి అడిగే కొంచున్నాం నమ్మదగిన తండ్రి ఆమె ప్రేమేణ వారులారా ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీరు మాతో సంప్రదించండి మా ఫోన్ చేయండి మీ కొరకు ప్రార్థిస్తకు మేము సిద్ధంగా ఉన్నాం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సహకరించండి దేవుని మహిమను వెల్లడపడదాం ఆశ్రమ ద్వారా మరొకసారి మీ అందరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ మీ ప్రార్థన అవసరతల కోసం ఇరవై గంటలు అందుబాటులో ఉండే మాసం నంబర్స్ నైన్